ముల్తాన్ వేదికగా పాకిస్తాన్తో జరిగిన రెండో టెస్ట్లో ఇరవై ఆరు పరుగుల తేడాతో ఇంగ్లాండ్ విజయం సాధించింది తద్వారా మూడు మ్యాచ్ల సిరీస్ ను మరో మ్యాచ్ మిగిలుండగానే రెండు సున్నా తేడాతో ఇంగ్లాండ్ సొంతం చేసుకుంది అయితే ఈ మ్యాచ్లో ఒక క్యాచ్ మాత్రం వివాదాస్పదంగా మారింది మూడు వందల యాభై నాలుగు పరుగుల లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ ఆరంభించిన పాక్ మూడో రోజును పటిష్ట స్థితిలోనూ ముగించింది నాలుగో రోజు నవాజ్ త్వరగానే అవుట్ అయిన మరో ఎండ్లో సౌత్ షకీల్ హాఫ్ సెంచరీతో బాగా ఆడుతూ పాక్ ను విజయం దిశగా నడిపించాడు కానీ తొంభై నాలుగు పరుగుల వద్ద మార్క్ వేసిన లెగ్ సైడ్ ను ఆడే క్రమంలో కీపర్ కు క్యాచ్ ఇచ్చాడు అయితే దాన్ని క్లీన్ గా అందుకోవడంలో ఇంగ్లాండ్ కీపర్ ఓలీ పోపు విఫలమయ్యాడు దీంతో రెండు మూడు సార్లు పరిశీలించిన థర్డ్ అంపైర్ దాన్ని అవుట్ గానే ప్రకటించాడు దీంతో తొంభై నాలుగు పరుగుల వద్ద షకీల్ ఏడవ వికెట్ గా వినదిరిగాడు అప్పటికే విజయానికి పాకుకు కేవలం అరవై మూడు పరుగులు మాత్రమే అవసరం వివాదాస్పద నిర్ణయంతో షకీల్ అవుట్ అయిన తరువాత మిగిలిన మూడు వికెట్లను త్వరగానే పడగొట్టిన ఇంగ్లాండ్ బౌలర్స్ ఇరవై ఆరు పరుగుల తేడాతో తమ టీంను గెలిపించారు అయితే షకీల్ క్రీజ్లో ఉండి ఉంటే పాక్ ఖచ్చితంగా గెలిచి ఉండేదని క్రికెట్ ఫ్యాన్స్ అభిప్రాయపడుతున్నారు కాగా పాకిస్తాన్ అభిమానులు మాత్రం షకీల్ అవుట్ అయినా అంపైర్ తప్పుడు నిర్ణయంతోనే షకీల్ అవుట్ అయ్యాడని అంపైర్ ఇంగ్లాండ్ మధ్య ఫిక్సింగ్ జరిగింది అంటూ సోషల్ మీడియా వేదికగా ఆరోపిస్తున్నారు